అందరికీ నమస్కారం మిత్రులారా పాలు పాలు మనం తాగడం పాలు బలవంతకమైనటువంటి ఆహారం అని చెప్తాం సంపూర్ణమైనటువంటి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే పాలనే చెప్తారు చాలామంది సో ఈరోజు మనకు దొరికేటువంటి ఈ ప్యాకెట్ పాల సంగతి వదిలేద్దాం ప్యాకెట్ పాల మీదే డిపెండ్ అయ్యి మనం బతుకుతున్నాం అది మన అదృష్టం అంతవరకే ఉంది మనం ఏం చేయలేం అలా కాకుండా పల్లెల్లో ఉన్న వాళ్ళకైతే ఈ పాడి ఉన్న వాళ్ళకి మంచిగా పాలు గేదె పాలు ఆవు పాలు ఇవి మంచిగా జరుగుతూ ఉంటాయి ఈవెన్ సిటీలో కూడా దొరుకుతాయి కాకపోతే ఆవు పాలు మంచిది అని చెప్పి మనం చెప్తే అది కాస్త వైరల్ అయిపోయింది అనుకోండి పాలు 40 రూపాయలు పాలు కాస్త 400 రూపాయలు అయిపోతున్నాయి అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కాకపోతే వెతికి ఆరోగ్యం కోసం మనం ఆవు పాలు తాగడం అనేది బెస్ట్ ఐడియా నిజం చెప్పాలంటే ఆవు పాలను మించిన పాలు ఏవి లేవు ఇంకా అది కూడా దేశీ ఆవు ఈ జెర్సీ కాదు దేశీ ఆవు అంటే ఆవు పైన ఇలా మూపురు ఉంటుంది చూసారా కొమ్ము ఆవు పాలు ద బెస్ట్ ఎప్పుడైనా సరే అవి వాడాలి దాంట్లో ఆ ఆవు ఇచ్చేటువంటి పాలలో మనకు రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి పవర్స్ బాగుంటాయి అవి తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి ఎటువంటి వ్యాధినైనా సరే నశింపజేసేటువంటి కెపాసిటీ ఆ దేశీ ఆవు పాలలో ఉంటుంది అది ఆ మూపురానికి స్పెషల్గా ఉంటుంది చూసారా ఆవు మీద దేశీ ఆవుకి ఆ మూపురం అనేది చాలా ఎఫెక్ట్ ఓన్లీ స్పెషల్ ఎండలో ఆ ఆవు ఉంటే ఆ సన్లైట్ దాని మీద పడ్డప్పుడు విపరీతమైనటువంటి విటమిన్ డి తయారవుతుందంట దేశీ ఆవు పాలలో చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం అండ్ విటమిన్ డి చాలా ఎక్కువ ఉంటాయి ఆవు పాలు తీసుకునే వాళ్ళలో ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం అనేటువంటి భయం ఎప్పుడూ ఉండదు అలాగే యాంటీబాడీస్ ప్రొడక్షన్ బాగుంటుంది చాలా ఫాస్ట్గా ఇప్పుడు నార్మల్ పాలు తాగే వాళ్ళకన్నా కూడా ఆవు పాలు తాగే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది ఆవు పాలు తీసుకున్న వాళ్ళలో 200 to 250% ఎక్కువ ఉంటుందట పర్సంటేజ్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది బాడీ అలాగే బ్రెయిన్ పవర్ బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది ఎప్పుడైనా సరే కట్ లాంటిది ఏదైనా అయిందనుకోండి అక్కడికి వెళ్ళి ఆ రక్తస్రావం ఆగేటువంటి కెపాసిటీ కూడా ఆవు పాలు ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో ఎక్కువ జరుగుతుంది చాలా ఫాస్ట్గా ప్లేట్లెట్స్ వెళ్ళిపోయి చకచక పేరుకుంటాయి ఆగిపోతుంది బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఆవు పాలు తాగే స్త్రీలలో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అసలు రావు రెగ్యులరైజ్ అవుతూనే ఉంటాయి ఎప్పుడూ రెగ్యులర్గానే ఉంటాయి వాళ్ళకి ఎక్కువ తక్కువ అనేది జరగదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అసలు మర్చిపోవాల్సినటువంటి విషయం అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడూ జరగదు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది తీసుకుంటే జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎప్పుడూ జరగదు ఏది తిన్నా జీర్ణం అయిపోతూనే ఉంటుంది ఆవు పాలనే కాదు ఆవు పాలతో చేసినటువంటి పెరుగు కానీ మజ్జిగ కానీ చాలా ఎఫెక్టివ్ అలాగే ఉంటే దాంతో చేసిన వెన్న కానీ ఆవు పాలు అన్ని పాలు యాక్చువల్గా చల్లదనం అనుకుంటారు సో ఇప్పుడు ఈ ఆస్తమా బ్రోంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్లో కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసేయాలి అలర్జిక్ ఫుడ్స్ అని చెప్తాం కదా కానీ అటువంటి కండిషన్లో కూడా పల్చగా తీసుకునేటువంటి ఆవు పాలు రెసిస్టెన్స్ పవర్ పెంచుతాయని చెప్పి కొన్ని కొన్ని కేసుల్లో ప్రూవ్ అయింది అంత ఎఫెక్టివ్గా ఈ ఆవు పాలు పనిచేస్తాయి మనకు మనము ఈ ఆవు పాలని నైట్ పడుకునేటప్పుడు చల్లటి ఆవు పాలు వేడి చేసినవి కాదు చల్లటి ఆవు పాలని దేశీ ఆవు పాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫేస్కి పెట్టేసుకొని అంటే ఆవు పాలలో కాస్త కాటన్ ముంచి ఫేస్కి తుడిచేసుకొని అలాగే పడుకొని నిద్రపోండి పొద్దున్న లేచి చల్లనీళ్ళతో కడిగేయండి ఫేస్ గ్లావర్ మీ ఇష్టం ఫేస్ అంతా గ్లో విపరీతమైన గ్లో ఉంటుంది మీకు అలాగే నైట్ పడుకునేటప్పుడు ఈ ఆవు పాలు గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక పావు స్పూన్
పసుపు కలిపేసి తాగి పడుకున్నారు అనుకోండి, మంచి నిద్ర కూడా పడుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి, బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్కి ఎక్కువ ఆక్సిజనేషన్ ఎక్కువ పెరగడం వల్ల నిద్ర పుచ్చుతుంది. అందులో మనము ఈ పసుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. అసలు ఆవు పాలే యాంటీసెప్టిక్ బేసికల్గా చెప్పాలంటే. దాంతోపాటు మనం ఈ పసుపు ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇంకా ఎఫెక్టివ్గా యాంటీ బ్యాక్టీరియల్ లెక్క పనిచేస్తుంది. మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేదు. నర్వస్ సిస్టమ్ని కూల్ డౌన్ చేస్తుంది, మెదడుని రిలాక్స్ చేస్తుంది, దానివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే ఈ ఆవు పెరుగు, ఆవు పాలతో చేసినటువంటి పెరుగుని ఒంటికి పట్టించామనుకోండి, ఒంటికి లైట్ మద్దం చేసేసి దాంతో ఆరిపోయిన దాకా వెయిట్ చేసి మీరు స్నానం చేస్తూ ఉంటే ఒంటి మీద దురదలు రావండి. కొంతమందికి సడన్గా దురదలు వచ్చేస్తుంటాయి, లవ్ దురదలు వచ్చేస్తుంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు. అంటే దేనికో దానికి అలర్జిక్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు. బయట గాలి ద్వారా కావచ్చు, తిండి ద్వారా కావచ్చు, నీళ్ళ ద్వారా కావచ్చు, ఎక్కడో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు ఆ దురదలు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. వస్తాయని చెప్పి ముందు నుంచి వాడినా వాడుతూ ఉండాలా, లేకపోతే వచ్చినప్పుడు వాడాలా, లేకపోతే అయిపోయిన తర్వాత వాడాలా, ఎవరికి అర్థం కాదు. ఆ టాబ్లెట్స్ రానప్పుడు వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అటువంటి వాళ్ళకి అమృతంలాగా పనిచేస్తుంది. దీన్ని మన బాడీకి అప్లై చేసేసి స్నానం చేస్తుంటే ఆవు పాలతో చేసిన పెరుగు దురదలు రావడం అనేది ఆగిపోతుంది. అలాగే ఈ ఆవు పాలను తీసుకుంటే జీర్ణం ప్రాపర్గా అవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి విషాన్ని హరించేటువంటి కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది. కొంతమందికి ఈ కడుపులో పురుగులు లాంటివి పడుతుంది, నులు పురుగులు లాంటివి అవుతుంటాయి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు కూడా నట్టలని చెప్పి తయారవుతూ ఉంటాయి. అటువంటి పడిపోవాలంటే వేడివేడిగా ఉండే ఆవు పాలు తాగాలి. ఆవు పాలు తాగుతూ ఉంటే చాలు, అవి ఆటోమేటిక్గా నశించిపోతూ ఉంటాయి. మీ లివర్ యాక్టివేట్ అవుతుంది. ఆవు పాలు తాగే వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్యాటీ లివర్ అనేది రాదు. అలాగే మీ బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ సెల్స్ వాటి సైజు పెరగడం అనేది జరగదు, సన్నగానే ఉంచుతుంది. ఎందుకంటే ఆవు పాలలో ఉండేటువంటి ఫ్యాటు హెల్దీ టిష్యూస్ని, హెల్దీ ఫ్యాట్ని, హెల్దీ కొలెస్ట్రాల్ని తయారు చేయడానికి సహకరిస్తుంది అని చెప్తారు. కాబట్టి బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఎప్పుడూ జరగవు. అలాగే ఆవు పాలతో చేసిన మజ్జిగ, మజ్జిగ తాగితే ప్రాపర్గా మీకు జీర్ణం అవుతుంది. ముఖ్యంగా ఆవు పాలు ఈ కాంటెంట్ ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. జెంట్స్కి ఈ ఆవు పాలు తాగడం వల్ల వీర్య వృద్ధి అవుతుంది, పాలు పెరుగు. ఇవి రెగ్యులర్గా వాడితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగి వీర్య వృద్ధి బాగా తయారవుతుంది. ఆవు పాలు, ఆవు మజ్జిగలు కొంచెం సైంధవ లవణం అంటాం, సెందనమక్, రాక్ సాల్ట్, ఇది కల్పిస్తే ఎప్పుడైనా సరే మీకు విరేచనాలు అవుతుంటే అవి ఆగిపోతాయి. ఇమ్మీడియట్గా మీకు విరేచనాలు ఆగిపోవాలంటే ఆవు పాలు, ఆవుతూ ఆవు పాలతో చేసిన మజ్జిగ. అలాగే గోరు చుట్టు, మీకు గోరు మీద చుట్టూ ఇది వాపలాగా వస్తుంది చూసారా, ఆ గోరు చుట్టు మీద ఆవు వెన్న కానీ ఆవు పెరుగు మీద మీగడ కానీ పూస్తే ఆ గోరు చుట్టు తగ్గిపోతుంది. చాలామంది చిన్నప్పుడు విలేజ్ల్లో నేను చూసేవాడిని, గోరు చుట్టు ఏదైనా వస్తే వెళ్ళి ఆవు ముక్కులో అది పెట్టేసి వచ్చేవాళ్ళు. పెట్టేసి వస్తే అది తగ్గిపోయేది, ఏం వాడేవాళ్ళు కాదు, జస్ట్ ఆవు ముక్కులో పెట్టేసి వచ్చేవాళ్ళు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆవు పాలని వాడడం అనేది మనం కానీ ప్రాక్టీస్ కానీ చేసుకోగలిగితే సగం మనం సేఫ్ జోన్లో ఉంటాం. మన బాడీ ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచంలో ఉన్నట్టు ఉంటుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్న తర్వాత ఆవు పాలు కొనుక్కుని ఉంటామా? ఆలోచించండి. మనం ఉండడానికి ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, తిరగడానికి వెహికల్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, ఫ్యూచర్ గురించి ఆలోచించి నగల మీద ఇన్వెస్ట్ చేస్తాం, పిల్లల చదువు గురించి ఆలోచించి దానికి ఇన్వెస్ట్ చేస్తాం, మరి ఆరోగ్యం గురించి ఇన్వెస్ట్ చేయలేమా? మన ఇంటికి సంబంధించినటువంటి అందరి ఆరోగ్యం ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ఆవును కొనుక్కుంటే ఎలా ఉంటుందండి? ఆలోచించండి. ఓకే, ఆవు పాలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు ఆవు పాలతో చేసిన పదార్థాలను వాడడానికి ట్రై చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ప్రతి శని ఆదివారాల్లో
హైదరాబాద్ మోయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందించబడుతుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.